అందరికి హాయ్ అండి. సో ఏపీ యాప్సెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో నెక్స్ట్ మంత్ 4th నుంచి, వీళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఓకేనా? సో ఒక ఎగ్జామ్ సెంటర్ అయితే చేంజ్ చేశారు, దానికి సంబంధించిన న్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యాప్సెట్ ఎగ్జామ్కి టోటల్గా ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఓకే, సో ఎంతమంది అప్లై చేసుకుని తెలుసుకుందాం. ఎస్, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఎగ్జామ్ సెంటర్ చేంజ్ గురించి, భీమవరంలో ఎస్ఆర్కేఆర్ సెంటర్ అయితే చేంజ్ చేశారు. ఎస్ఆర్కేఆర్ సెంటర్ అయితే, ఎగ్జామ్ సెంటర్ అయితే చేంజ్ చేశారనమాట. ఎందుకంటే జూలై 4th, ఇది ఓన్లీ జూలై 4th మాత్రమే వర్తిస్తుంది. జూలై 4th మన ప్రధానమంత్రి అక్కడ పర్యటన చేస్తున్నారు కాబట్టి ఆ ఒక్కరోజు ఎస్ఆర్కేఆర్ ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసి దాదాపు 220 మెంబర్స్ ఎగ్జామ్ రాయాల్సింది. ఎక్కడ? ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో 220 మెంబర్స్ ఎగ్జామ్ రాయాల్సింది. వాళ్ళు ఆ రోజు ఆ కాలేజ్లో కాకుండా జూలై 4th ఆ కాలేజ్లో కాకుండా విష్ణు కాలేజ్లో ఎగ్జామ్ రాస్తారు. మళ్ళీ జూలై 5th నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎస్ఆర్కేఆర్ కాలేజ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో ఇది అప్డేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా మనకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏ ఎగ్జామ్కి అంటే 2,98,634 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఎంపీసీ కింద దగ్గర 2 lakhs అప్లికేషన్ ఉన్నాయి, రిమైనింగ్ 98,000 అవి బైపీసీ కింద ఉన్నాయి. సో ఇది ఓకేనా? ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను చెప్పేది అర్థమైంది కదా, ఎగ్జామ్ సెంటర్ ఓన్లీ ఒక్కరోజు మాత్రమే చేంజ్ చేశారనమాట. ఎప్పుడు? జూలై 4th ఎస్ఆర్కేఆర్ కాలేజ్ సెంటర్ వచ్చేసి విష్ణు కాలేజ్ సెంటర్కి మారుస్తారు. మరి జూలై 5th నుంచి సేమ్ ఎస్ఆర్ కాలేజ్ సెంటర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎస్. థ్యాంక్ యూ.